ఇవి నాన్నమ్మా ఇస్తాను. ఇందమ్మా ఇది మీ నాన్నగారికి ఇవ్వమ్మా. తీసుకోనన్నా. అబ్బా ఇప్పుడైనా కాస్త చుట్ట మానండి. ముందు నాన్నకివ్వరా. తిండ్రా. ఏమైందిరా ఈ చెట్లు ఈ నేల ఈ గాలి ఇక్కడున్న మనుషులు ఇవన్నీ వదిలేళ్ళాలంటే నాకు ఇష్టం లేదు తాతయ్య. రేసన్నాడా మా అయ్యలా అనుకోబట్టి ఈ సుట్టగాలతో ఇక్కడే ఉండిపోయానరా. కానీ మీ అయ్యని గురించి కలలు కంటున్నాడు రా. నువ్వేదో గొప్ప గొప్ప చదువులు చదవాలా, ఆకాశంలో ఉండాలా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవాలా, వాళ్ళతో నీ ఫోటోలన్నీ పేపర్లో పడాలా, ఆడిని చూసి మేము ఇక్కడే సంకలి గుద్దుకోవాలా అనుకుంటున్నాడు రా. సరే కానీ అందరూ మీకేమేం కావాలో చెప్పండి, 2 ఇయర్స్లో మొత్తం తీసుకొచ్చేస్తాను. తాతయ్య ముందు నీకు వరేసన్నాడా ఓ పెద్ద ఓళ్ళంటి కారు తీసుకురా, దాంట్లో అత్త కోళ్ళంటి పంచినీరు కట్టుకుని కాలు మీద కాలేసుకుని ఊరంతా తిరుగుతాను రా. రాజుగారు పెదకాపు గారు సోదరి గారు నన్ను చూసి కుళ్ళిపోవాలరా. తాతయ్య సరే వరేసన్నాడా అదేమోది కానీ నువ్వు చల్లగా పండులాగా తిరిగిరారా, నేను చూసి నేను పొంగిపోతాను. ఒరే చిన్నోడా నాదొక చిన్న కోరికరా. ఏంటమ్మా? నువ్వు ఎవరినైనా దొరసాని పిల్లని పెళ్లి చేసుకోరా. ఎందుకే? ఎందుకంటే బొమ్మలాగా ఉండే తెల్ల పిల్లని ఎత్తుకోవాలనుందిరా. అదే ఏదో బుద్ధి, మా అమ్మ అలా అనుకుని ఉంటే నేను నాకు ఇచ్చి కట్టపెట్టేది కాదు. ఇప్పుడు నీకేడు తక్కువైంది, తెల్లడి కొడుకు పట్టలేదు. ఒరే చిన్నోడా నా మాటని కిక్కురు అనకుండా మీ అమ్మ చూపించిన ఆడదాని మెల్లో తాలికెట్టి అది కూడా ఎప్పుడు కదురో చదువుకుని వచ్చిన తర్వాత. నానికేం కావాలో నాకు బాగా తెలుసు, మన ఊరి కోసం ఒక చిన్న లైబ్రరీ. అమ్మా నీకేంటి, నువ్వెప్పుడు ఏమి అడగవు? నాదొక చిన్న కోరికరా. ఏంటమ్మా? ఒక్కసారైనా విమానం ఎక్కాలి. అలా మబ్బుల్లో వెళ్తూ కింద నేల పొలాలు పక్షులు ఎలా ఉంటాయో చూడాలనుందిరా. ఇందుకే అమ్మా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు చాలా సింపుల్, అసలు నువ్వు చిన్నపిల్లవి. ఏరా నేను ఏమైనా ఎక్కువ అడిగానా? చచ్చా అలాంటిదేం లేదమ్మా, నువ్వు మరి ఇంత పెద్ద కోరిక కోరుతావని అసలు అనుకోలేదు అందుకే. రేయ్ నీకేం లేదురా, నీకు ఆల్రెడీ అందమైన పెళ్ళాన్ని ఇచ్చేసా. చారుకి రాము అంటే చాలా ఇష్టం, తను ఎవరికి చెప్పుకోలేకపోయింది, నేనే చెప్పించేశాను. తను చాలా మంచి అమ్మాయి, మీరు కూడా ఒప్పుకున్నానా? ఏరా నీకు ఇష్టమేనా? మనవడరా. సరే నేను ఆయనతో మాట్లాడతాను. ఏట్రా నేను మాట్లాడొద్దా? సరే మీరే మాట్లాడండి. మీరు మాట్లాడటం ఏంటి మావయ్య, ఆడపిల్ల తండ్రిని, నేనే మాట్లాడతాను. నువ్వు మాట్లాడయ్యా, ఏం చేస్తానో నేను చెప్తాను. ఏదో హాయ్.